हाय फ्रेंड्स, वेलकम टू रियल टाइम वीडियोस। इपड़े गनुक ई चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब अंडी। पक्कने उन्न गंट सिंबल नी कूडा टच चेस्ते नोटिफिकेशन्स वस्तायी। नेनु एमैना वीडियोस पेडिते मुंदुगा मीके वस्तुंटाय अन्नमाट, सो दट मीरु मिस अवकुंडा चूसुकोवच्चु। थैंक्स फर् सब्सक्राइब अंडी, चेसिन वाळ्ळंदरिकी थैंक्स। मनं चूसेदंता कूडा इनसाइड व्यू आफ् మంతెన సత్యనారాయణ అండి. ఆ రిసెప్షన్లో మనం లోపలికి వెళ్తే ఏముంది, ఎట్లా ఉంటుంది ఆఫీసు, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నా. జస్ట్ అంతా కూడా ఓవర్ వ్యూ. ఒకవేళ వెళ్ళని వాళ్ళు, అది ఎక్కడుందో తెలియని వాళ్ళు, లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళకి, లేకపోతే చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా నేనే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. చూడండి, ఎవరు వెళ్ళినా ఇదే ఎంట్రీ, ఇదే రిసెప్షను. చూసారా, అంతా కూడా మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఆఫీస్ మొత్తం కూడా. ఇదంతా రిసెప్షన్ పార్ట్. ఆ ఛాంబర్స్ లాగా ఉన్నాయి చూసారా, అవి కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, కాల్ సెంటర్లు కానీ, రిసెప్షన్ కానీ అన్నీ కూడా ఇదే రిసెప్షన్. ఇంకా ఇక్కడ హనీ కూడా దొరుకుతుంది, ప్యూర్ హనీ అంట. అంటే అది కూడా వేరే వాళ్ళు అమ్మితే వీళ్ళు ప్యూర్ కాబట్టి ఇక్కడ అందజేస్తున్నారంట. సో చూసుకోండి, ఇది చూడండి, మొత్తం కూడా ట్రీస్, ఇన్సైడ్ ట్రీస్ ఉంటాయి, ప్లస్ వుడెన్తో మొత్తం, అదే ఫర్నిచర్ మొత్తం కూడా వుడెన్తోనే ఉంటుంది. గోడలు కూడా మొత్తం చెక్కతో చేసినవి ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది సార్ ఫోటోలాగా, ఒకటి జూమ్ చేస్తున్నా చూడండి. ఇదంతా కూడా న్యాచురాలిటీ, అంటే మన పూర్వ విలేజెస్లో ఎలా ఉంటుంది అన్నట్టుగా న్యాచురల్ కదా, అన్నీ సింబాలిక్గా ఒక ఫొటోస్ అంతా కూడా న్యాచురల్గా ట్రై చేశారు. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా, ఫ్లోరింగ్ కూడా బాగుంది. ఎంట్రన్స్ ఇది, మీరు చూసినట్టయితే ఫస్ట్ కూర్చున్నారు కదా, అదంతా కూడా రిసెప్షన్ పార్ట్ అన్నమాట. అలాగే ఇది ఒక ఛాంబర్ ఉంది, దాని పక్కన ఇంకోటి ఉంది. ఇది చూసారా, మూడు కోతుల బొమ్మలు మనకు మామూలుగా చెడు కనుకు, చెడు అనకు, చెడు వినకు అని మూడు ఉంటాయి కదా, అట్లాంటి సింబల్ది. బొమ్మ కూడా చెక్కతో చేసిందే. సో మంతెన సత్యనారాయణ సార్ది ఫోటో, ప్లస్ ఆయన చేసే సర్వీసెస్ అన్నీ కూడా లిస్ట్ ఇలా బ్యానర్ పెట్టారు. ఇవన్నీ ఇది కూడా ఛాంబర్సే మొత్తం కూడా, కౌంటర్ 1, కౌంటర్ 2 అని పెట్టుకున్నారు. ఇది మొత్తం కూడా ఓవర్ వ్యూ ఆఫ్ ది మంతెన సత్యనారాయణ రిసెప్షన్ పార్ట్. ఇదంతా కూడా వుడెన్తో చేసిన డెకరేషన్ అంతా కూడా. అక్కడక్కడ కొంచెం ప్లాస్టిక్ ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాటర్ బాటిల్స్ అలా ప్లాస్టిక్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఫర్నిచర్ అంతా కూడా చెక్కతో చేశారు, పాలిష్ రాళ్ళు. ప్లస్ ఇదిగోండి చూసారు, ఇది ఒకే ఒక స్టాట్యూ, ఫుల్ స్టాట్యూ అనమాట, ఒకే ఒక రాయితో చేసింది బుద్ధుడి బొమ్మ. ఎంత ఫైన్గా ఉందంటే అంత ఫైన్గా ఉంది, ఎక్కడ బ్రేకేజ్ లేదు, ఏం లేదు, ఎంత చాలా నైస్గా డిజైన్ చేశారు. చూసారా బుద్ధుడి బొమ్మ, ఇది మొత్తం కూడా చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వెళ్తున్న ప్లేస్ కూడా మనకి చాలా కూల్గా ఉంటుంది. పైన ఇది ఎంట్రన్స్ అండి, ఇదిగోండి ఎంట్రన్స్లో కూడా రెండు కుర్చీలు వేసారు చూసారా. ఇది ఒక పాండ్, ఇదివరకు వాటర్ పోసి మన తామర పూలు ఉండేవి, ఇప్పుడు లేదు, ఆఫ్టర్ లాక్డౌన్ ఇది తీసిందండి. ఇట్స్ అరౌండ్ 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో ఇది. ఇదిగోండి ఎంట్రన్స్, ఇది హైవే ఉంటుంది కదా, మన అమరావతికి వెళ్ళే రూట్కి ఒక రోడ్ వేసారు చిన్నది, అక్కడ మెయిన్ రోడ్డు మీద ఎంట్రన్స్లో ఉంది. అక్కడి నుంచే వెహికల్స్ రావాలి, లెఫ్ట్ సైడ్కేమో కార్లు పెట్టుకుంటారు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసి కరోనాకి శానిటైజింగ్ చేస్తారు కదా, అదంతా పెట్టారు. ఇప్పుడు చూసింది, ఇదిగోండి బొమ్మది, అది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఇప్పుడు వెళ్తున్నారు చూసారా, అదే రిసెప్షన్. లోపలికి వెళ్ళినాక ఇందాక చూసాను సార్, లోపల లాబీ అంతా చక్కతో చేసి అదే కనిపిస్తుంది అక్కడ. సో ఇది ఎంట్రన్స్, చూసారా కింద ఎలా ఉందో డిజైనింగ్ కానీ, ఫ్లోర్ కానీ. ఈ బొమ్మ వెనకాల కార్లు ఉన్నాయి చూసారా, అవి కార్ పార్కింగ్. యాక్చువల్గా అసలైతే రన్నింగ్లో ఉంటే అలాగే పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు వెహికల్స్ అన్నీ కూడా ముందు పెడుతున్నారు, కార్లు అయితే వెనకాల పెడుతున్నారు, స్టాఫ్ ఎక్కువ వాడుకుంటున్నారు. అదంతా మొత్తం గార్డెన్ అండి. ఇప్పుడు అక్కడ వెహికల్స్, అది ఈ బొమ్మను చూసా, దీని వెనకాల ఉయ్యాలు ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. వాటర్ ఉంటుంది, లేక్ చాలా ప్లెజెంట్గా, తామర పువ్వులు ఉండి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేమ్ బోర్డ్స్, విజిటింగ్ ఏరియా, పార్కింగ్ గేట్ అని నేమింగ్ బోర్డ్స్ పెట్టారు చూసారా. మొత్తం పైన అప్పర్ లేయర్ అంతా ఎలా ఉందో చూసారా, మొత్తం ప్రకృతికి సంబంధించినట్టుగానే ఉంటుందండి. మొత్తం చాలా ప్లెజెంట్గా, ఒక్కసారి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏదో విధంగా ఎంట్రన్స్ దొరకకపోతే కనుక హనీ కొనుక్కోవాలి అనైనా చెప్పి లోపలికి వెళ్ళిపోండి. ఇన్కేస్ ఎవరిని కలవాలి ఏంటని అంటారేమో అనుకుంటే కనుక
మిమ్మల్ని ఆపకూడదు అనుకుంటే కనుక ఏదైనా తేనె కొనుక్కోవాలని చెప్పి అనేసి అయినా సరే లోపలికి వచ్చేవచ్చు, లేకపోతే చూస్తానంటే అంతగా అలో చేయకపోవచ్చు. ఎందుకంటే డ్యూ టు కరోనా టైంలో ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నాయి, ఇట్లా అవసరం ఉన్న వాళ్ళే వస్తున్నారు. సో అలా చెప్పైనా సరే వెళ్ళండి, లేదు ఇన్ కేస్ ఇక్కడ చూసేసాం కదా అనుకుంటే ఓకే. ఎందుకంటే రియల్గా మన రియల్ టైం వీడియోస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, ఇంతే ఉంటుంది లోపలికి వెళ్ళినాక. సో ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చక్కగా కూర్చున్న చోటే మీరు చూడవచ్చు. ఇదిగోండి, ఇది వంటె ఉంది కదా, వంటెలాగా చేసి జస్ట్ టేబుల్ లాగా వాటర్ క్యాన్ పెట్టుకుంటానికి. ఇది బయట చూసారా చిన్న చిన్న బొమ్మలు, చెడు వెనుక చెడు అన్నట్టు అది కప్పలతో చేసి పెట్టాడు. అలాగే ప్రతిది కూడా అన్నీ కూడా చాలా క్యూట్గా ఉంటాయి, అన్నీ కూడా న్యాచురల్టీగా ఉంటుంది, ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. అసలు ఎన్విరాన్మెంట్ బయటంతా హాట్గా ఉంటే ఇక్కడ మాత్రం కూల్ వెదర్ ఉంటుంది, చాలా కూల్ వెదర్ ఉంటుంది. ఫ్లవర్స్ కలర్ఫుల్గా, అసలు ఐస్కి ఇన్ని కలర్స్ తెలుసా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక మూలకు కూడా ఒక బొమ్మ ఉంటుంది చూడండి, ప్రతి చోట చిన్న చిన్నది ఏదో ఒకటి ఐకానిక్గా చేసే ఉంటుంది, సింబాలిక్గా. చూసారా బొమ్మ పట్టుకున్న కొండని, అట్లా సంథింగ్ సంథింగ్ ఇంకా ఉన్నాయి, ఎలా లేదు మనకి చూపించడానికి కూడా అన్నీ కూడా. సో చూస్తున్నారా ఇది ఒక ఎంట్రీ, ఇక్కడంతా వాకింగ్ చేస్తారండి. ఇక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్స్, థెరపీలు, సంథింగ్ సర్వీసెస్ చేస్తా అన్నారు కదా, అవన్నీ కూడా ఇదే పైకి పార్కింగ్లు పెట్టానన్నారు కదా, ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి, అసలు ఈ ఫోటోలు దిగే వాళ్ళకి ఎంత కరెక్ట్ ప్లేస్ అంటే అంత కరెక్ట్ ప్లేస్, చాలా బాగుంటాయి. ఫోటో దిగకుండా రాగలిగితే పర్లేదండి, అంత గ్రీనరీ కానీ, అంత డిజైన్ కానీ, ఫ్లోరింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది